సిబిసిఐడి సిబిసిఐ సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము సుమోటోగా దీన్ని ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గారు బాల్కాస్మన్ విషయంలో మరి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేసి మరి దీని మీద ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సిఐ గారు మరి ఎటువంటి మరి ఫారెన్సిక్ వెళ్లకుండా మరి ఎక్కడ కూడా దీనిపైన ఎంక్వైరీ ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా అసలు ఈ ఫోటోలు కరెక్టా రాంగా అనేది మరి దానిపైన ఒక నిర్ధారణ రాకుండా ఆయన అసలు ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది, ఏ విధంగా ప్రెస్ మీట్ కు అతను ఈ విధమైన ప్రకటన చేసిండు. కాబట్టి ఆ ఎస్ఐను కూడా గతంలో గత చరిత్ర కూడా బయటికి తీసి ఆ ఎస్ఐను కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మరి రాష్ట్రంలో మరి మహిళా కమిషన్ పూర్తి స్థాయి మహిళా కమిషన్ నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి చిన్నయ్య మల్లయ్య పైన అతను చేసిన ఏదైతే ఫోన్ రికార్డింగ్ ఉందో దాన్ని కూడా సుమోటోగా తీసుకొని అతని పైన క్రిమినల్ కేసు పెట్టాలి. అక్కడ ఉన్న బెల్లపల్లి పోలీస్ స్టేషన్ అతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి దీనిపైన ఎందుకంటే బతుకమ్మకు పెట్టిన పేరుగా ఈరోజు కల్పకుండ కవిత గారు మరి ఆమె మరి మహిళ పట్ల వత్తాస పలుకుతా ఉన్నారు. మరి ఈరోజు షీ టీమ్స్ అనేది పనిచేస్తా ఉన్నాయి. మరి షీ టీమ్స్ వల్ల మరియు ఈ ఈమె పెట్టిన కార్యక్రమం ఈమె చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడ కూడా మహిళల రక్షణ లేదు. కాబట్టి ఈమె ఈ రెండు ఇష్యూస్ పైన ఎక్కడ ఒక దగ్గర మహిళలను బెదిరించిన ఎమ్మెల్యే, ఇంకో దగ్గర మహిళలను మోసం చేసిన ఎంపీ, ఈ రెండు ఇష్యూస్ పైన కూడా ఎమ్మెల్యే ఎంపీ కవిత గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేటీఆర్ కు మరి వాళ్ళింత పెద్ద పాడేరుగా మరి బాల్కాస్మన్ ఉన్నాడు. మరి ఈ విషయాలన్నిటిపైన కేసీఆర్ కుటుంబం అంతా మరి ప్రతికాముఖంగా స్పందించాలని డిమాండ్ చేస్తూ మరొకసారి దీనిపైన ఎన్టీ విషయాలపైన కూడా సిబిఐ ఎంక్వైరీ కోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.